చిత్రాల్లోని పాటలు విందాము. శ్రీ అశోక్ నావల్, శ్రీమతి శారదా నావల్కి 1976 ఏప్రిల్ 4వ తేదీన ముంబైలో జన్మించింది చిరంజీవి రిషి బాలా నావల్. ముంబైలో పెరిగి కామర్స్లో డిగ్రీ అందుకున్న ఈ అందమైన అమ్మాయి సిమ్రన్గా పేరు మార్చుకుని తొలిసారి హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1997లో అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. భరతనాట్యం, సల్సా నృత్యాల్లో ఆరితేరిన సిమ్రన్ ఇంతవరకు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 95 చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా 5 సార్లు తమిళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను, మరో 5 సార్లు ఫిల్మ్ఫేర్ పురస్కారాల్ని అందుకున్నారు. హోస్ట్గా, నటీమణిగా బుల్లెతెరపై కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. 2003లో దీపక్ బగ్గాను పెళ్లాడి రామలక్ష్మణ్ లాంటి ఇద్దరు కొడుకులకు తల్లయ్యింది. 2008 నుండి నటనలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆ కలైమామణి నటించిన చిత్రాల్లోని కొన్ని మరంద మాధురి గీతాల్ని వింటూ ఆమెని మనసారా అభినందిద్దాము. 2000 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రంలో ఓ మెరుపులా మెరిసి ఆ చిత్రం కనకవర్షం కురిపించడానికి కారకురాలైంది అందాల తార సిమ్రన్. ఆ చిత్రమే శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య గారు రూపొందించిన సూపర్ హిట్ మూవీ అన్నయ్య. ఆ చిత్రంలో ఓ ఐటెం సాంగ్లో చిరంజీవి గారితో సమానంగా అద్భుతంగా నృత్యం చేసి ఆ చిత్రం 92 కేంద్రాల్లో అర్ధశతి దినోత్సవం, 60 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడానికి కారకూరాలైంది సిమ్రన్ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మణిశర్మ గారి స్వరకల్పనలో సుఖ్వీందర్ సింగ్, రాధిక ఆలపించిన ఆ భువనచంద్ర గారి గీతాన్ని మన కోసం వినిపిస్తున్నారు మల్లికార్జున్ అండ్ అంజనా సౌమ్య. ఆట కవల, పాట కవల, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీటు కవల.
ఒకటి కావాలా, నైట్ లైట్ లండన్ ఫోమ్ బెట్ కావాలా. నాటు చికెన్ లెగ్స్.